ఇప్పుడు ఒక మాట అన్నారు ఏ చూస్తామని, ఒక ఏడాది ఆగాలి. ఆగి వీళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ ఇయర్ పాలసీ చూసుకున్నాక, ఒకటి ఇందులో కొన్ని తేడా చేశారు. ఇప్పటికే ఈ భోజనాలు అది కూడా మధ్యాహ్న భోజనాలు కూడా రూట్ మారిపోయింది, రకరకాల చోట్ల రకరకాల విధానాలు వచ్చినాయి. ఓవరాల్ గా ఒక ఏడాది దాకా చూడకుండా మనం గబక్కన ప్రీమేచ్యూర్డ్ గా ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. అంటే చంద్రబాబు గారి పరిపాలన అయితే కొత్త కాదు కదా. ఇప్పుడు గ్యాప్ ఇచ్చి వచ్చిన 14 నుంచి 19 వరకు బాబు గారి పరిపాలన చూసినప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థకి పెద్దపీట వేశారు అనేది అప్పట్లో వచ్చిన అభియోగం వైసీపీ చేసింది. తర్వాత చూసుకుంటే కంప్లీట్ గా జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో కంప్లీట్ గా మార్పు తీసుకొచ్చారు, కొన్ని విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ దిశగానే వెళ్తుందేమో, అందుకే ఇటువంటి వాటికి కామాలు పెట్టారనే పేరుతో పులిస్ చాపులు పెడుతున్నారు. అదే నేను అనేది, ఇప్పుడే మనం అట్లాంటి అభిప్రాయానికి రాకూడదు, ఏడాది చూడాలి అంటున్నా. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చే టైంకి ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే పాలసీలు మనం వీళ్ళ గురించి అన్నానికి వీల్లేదు. అసలు వీళ్ళు ఏం చేస్తారు, ఎలా జరుగుతుంది ఇదంతా వచ్చే ఏడాది మనం ఆ రిపోర్ట్ చూశాక ప్రోగ్రెస్, అంటే పరీక్షలు రాయకముందే ఇటు పనికిరాడని మనం చెప్పకూడదు. ఇప్పుడే ప్రస్తుతం వీళ్ళు ఇప్పుడే చదువుతున్నారు, చదువు పూర్తయ్యాక 1 సంవత్సరం అయ్యాక వీళ్ళు పరీక్ష రాశాక అప్పుడు మార్కులు వేద్దాం. మరోపక్క చంద్రబాబు గారు రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకొని నిలబడడం సాధ్యం అవుతుందా? ఒక పక్క ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా గేల వేస్తున్నారు అనే ప్రచారం.